जय मीडिया की स्वागत। धर्म संदेहाल విఘ్నేశ్వరుని ప్రసాదం తిన్న తర్వాత ఏం చేయాలి? ఒక్క వినాయకుణ్ణి మాత్రమే వేద మార్గం ద్వారా అపరిశుభ్రంగా పిశాచ గణపతి రూపంలోనూ ఆరాధిస్తారు. మొదట ధర్మమైన పూజ విషయానికి వస్తే, వినాయకుని ప్రసాదం తిన్న తర్వాత ఆ నోటితోనే విష్ణు మంత్ర జపం చేస్తే అనంతమైన పుణ్యం. అలాగే ప్రసాదం తిన్న తర్వాత నోరు కడుక్కోకుండా ఏదైనా తిని ఆపై మీ అలవాట్లను కొనసాగించాలి. ధర్మ సందేహాలు విఘ్నేశ్వరుని ప్రసాదం తిన్న తర్వాత ఏం చేయాలి? ఒక్క వినాయకుణ్ణి మాత్రమే వేద మార్గం ద్వారా అపరిశుభ్రంగా పిశాచ గణపతి రూపంలోనూ ఆరాధిస్తారు. మొదట ధర్మమైన పూజ విషయానికి వస్తే, వినాయకుని ప్రసాదం తిన్న తర్వాత ఆ నోటితోనే విష్ణు మంత్ర జపం చేస్తే అనంతమైన పుణ్యం. అలాగే ప్రసాదం తిన్న తర్వాత నోరు కడుక్కోకుండా ఏదైనా తిని ఆపై మీ అలవాట్లను కొనసాగించాలి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.